హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ యొక్క వీడియోలో మనం నిత్య జీవితంలో అనేక రకమైన పనులు చేస్తూ ఉంటాం. ఆ పనుల్లో భాగంగా కొన్ని పనులు మనకి చెడ్డ పనుల వైపు మన మనస్సు లాగేస్తూ ఉంటుంది, అంటే దురాకర్షణ వైపు మన మనస్సు లాగేస్తూ ఉంటుంది. అటువంటి సందర్భాల్లో మరి అటువంటి టెంప్టేషన్ నుంచి మనం బయటపడాలంటే మరి భగవద్గీతలోని కొన్ని శ్లోకాలను కనుక మనం పరిశీలించినట్లయితే దానికి పరిష్కార మార్గం లభిస్తుంది. అందులో భాగంగా ఈరోజు 2వ అధ్యాయం సాంఖ్యయోగమునందలి 60వ శ్లోకమును కనుక పరిశీలిస్తే ఈ విషయం మనకి పూర్తిగా తెలుస్తుంది. 60వ శ్లోకము సాంఖ్యయోగము 2వ అధ్యాయం. యతతో హ్యాపి కౌంతేయ పురుషస్య విపస్సితః ఇంద్రియాని ప్రమాతీని హరంతి ప్రసభం మనః. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ములు అర్జునుడితో చెప్తున్నారు ఏమనండి, ఓ అర్జున, ఇంద్రియములు ప్రమాదశీలములు, మనుష్యుడు వాటిని నిగ్రహించడానికి ఎంతగా ప్రయత్నించినను ఆసక్తి తొలగిపోనంత వరకు అవి అతని మనస్సును ఇంద్రియార్థముల వైపు బలవంతంగా లాగివేస్తాయట. అంటే మనస్సులో కోరికలు ఉన్నంత వరకు కూడా, ఆ కోరికలు తీరేంత వరకు కూడా ప్రతి ఇంద్రియము కూడా ఆ వాటి వైపు ఆకర్షితం అయిపోతుంటుంది. అంటే ఆ కోరికలు తీరేంత వరకు ఆ మనసులో ఉన్న కోరిక చావదు. అంటే మనసులో నుంచి కోరిక తుడిచేస్తే ఇంద్రియములు చక్కగా నిగ్రహించుకోవచ్చు. మనసులోని కోరికలు బలంగా ఉంటే ఇంద్రియాలను నిగ్రహించుకోవడం కష్టం. ఇప్పుడు ఉదాహరణకి ఒక విలువైన వస్తువు బంగారం కావాలనుకుని బంగారం కొనుగోలు చేయించుకోవాలనే కోరిక పుట్టింది మనసులో. మరి అది బలంగా ఉంది, ఈ డబ్బు సంగతి పక్కన పెట్టే దేవుడు ఎరుగు. మరి ఎప్పైనా సరే చేసైనా సరే బంగారాన్ని కొనేయాలి, ఆ గురు సేవ చేసుకోవాలి, ఆనందాన్ని అనుభవించాలి, అది కోరిక. ఆ కోరిక మనస్సులోంచి బయటికి వెళ్ళిపోతే మనకి ఏ ప్రమాదం ఉండదు. మనస్సులోంచి బయటికి వెళ్ళకపోతే ప్రమాదమే. దానికోసం అప్పు చేయాలి, ఎన్నో పాటలు పడాలి, చివరికి ఆ గురు సాధించాలి. చివరికి చేసిన అప్పుకి ఏమవుతుంది, వడ్డీల మీద వడ్డీలు పడిపోయి నష్టం వస్తుంది, చాలా ఇబ్బంది పడుతుంది, అప్పులు తీర్చలేము, చివరికి ఇది పోతుంది, అప్పు మిగిలిపోతుంది, ఎంత నష్టం చూడండి. అంటే తప్పనిసరిగా మనస్సులో ఉండే కోరికలని మనం నిగ్రహించుకోవాలంటే ముందు కోరికని తొలగించాలి. ఆ కోరికని కనుక తొలగించకపోతే మనస్సులో మరి దురాకర్షణ వైపు మన మనస్సు చెడ్డ పనుల వైపు ఆకర్షితం అయిపోతుంది. ఇక ఆలోచించదు, ఇది మనం చేసేది మంచా, మనకి మంచి మార్గం మనకి మంచి కలిగిస్తుందా చెడ్డ కలిగిస్తుందా అనేది ఆలోచించదు. ఎట్టి బస్సులో ఆ కోరిక తీర్చుకోవాల్సింది అంతే, మండిపట్టు. కాబట్టి ఇటువంటి వాటి నుంచి మనం విముక్తులు అవ్వాలంటే ఖచ్చితంగా మన మనస్సులో ఉన్న కోరికలని పూర్తిగా త్యజించాలి అంటున్నారు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ములు. ఎప్పుడైతే కోరికలను త్యజించేసామో అప్పుడు ఖచ్చితంగా మన ఇంద్రియములన్నింటినీ కూడా మనం అదుపులో ఉంచుకోవచ్చు. ప్రతి ఇంద్రియము కూడా, మన శరీరంలో ఉన్న ప్రతి ఇంద్రియము కూడా మన అదుపులోనే ఉంటుంది, నిగ్రహించుకోవచ్చు, అందులో ఏమాత్రం సందేహం లేదు. చూడండి ఎంత చక్కగా చెప్పారు. ఏదేమైనా కోరికలు ఉత్పన్నం అవ్వకుండా మనం చాలా జాగ్రత్త పడాలి. ఒకవేళ ఉత్పన్నమైతే మనం చేసే మనకు ఉత్పన్నమైన కోరిక మనకి మంచి కలిగిస్తుందా చెడ్డ కలిగిస్తుందా అని చెడు కలిగిస్తుందా అని ఆలోచించి దాని ప్రకారం మనం నడుచుకోవాలి అని ఈ యొక్క శ్లోకం ద్వారా మనకి తెలుస్తుంది. మరి ఈ యొక్క విషయం నచ్చినట్లయితే మరి మీ బంధువులకు స్నేహితులకు అందరికీ కూడా షేర్ చేస్తారని ఈ యొక్క వీడియోని మరి భావిస్తూ, బాయ్ ఫ్రెండ్స్.